హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టిప్స్ అండ్ టాక్స్ ఇవాళ నేను మీకు త్రీ డి మోల్డింగ్ పౌడర్ గురించి చెప్పబోతున్నాను అనమాట అంటే ట్రై చేసి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను సో ఇది వచ్చేసి నేను టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్లో అనమాట సందీప్ బర్త్డే రోజు అప్పుడు మా ఇద్దరు హ్యాండ్ మోల్డింగ్ చేద్దామని చెప్పి కొన్నాను కానీ ఇప్పుడు టూ ట్వంటీ టూ కూడా వచ్చేసింది నేను ఇంతవరకు చేయలేదు సో కారణం ఏంటంటే నా దగ్గర బీటర్ లేకుండే అనమాట సో దానికి చాలా క్విక్గా కలపాలి సో ఆ బీటర్ ఇప్పుడు కొన్నాను అనమాట అందుకని ఇప్పుడు చేద్దామని డిసైడ్ అయ్యాను సో దాంట్లో ఇలా మెన్యూ వచ్చింది అండ్ ఇంతకుముందు చూపించిన టూ ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఇవి ఇవి వచ్చేసాయి ఒకటి వచ్చేసి మోల్డింగ్ పౌడర్ ఒకటి వచ్చేసి క్యాస్టింగ్ పౌడర్ దీని కాస్ట్ వచ్చేసి నాకు అప్పుడు సిక్స్ హండ్రెడ్ పడింది మరి ఇప్పుడు ఎంత పడిందో తెలియదు ఇప్పుడైతే అందరు చేస్తున్నారు కదా యూట్యూబ్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నారు చాలా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు త్రీ డీ మోల్డ్ సో నేను కూడా చేద్దామని చెప్పేసి బీటర్ కొనంగానే ఫస్ట్ ఈ ప్యాకెట్ బయటికి తీసాను అనమాట సో ఫస్ట్ ఫస్టే ట్రై చేస్తున్నాం కాబట్టి మొత్తము ప్రయోగం చేసేయకుండా ఫస్ట్ ఒక చిన్న దాంట్లో ప్రయోగం చేద్దామని ఒక చిన్న టెన్ రూపీస్ బిస్లరీ బాటిల్ ఉంటుంది కదా బుడ్డిది దాంట్లో ట్రై చేస్తున్నాం అనమాట సో ఇది వచ్చేసి మౌల్డింగ్ పౌడర్ దీన్ని ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను అనమాట మెజరింగ్ కప్ ఉంటుంది కదా దాంట్లో టూ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి వన్ కప్ పౌడర్ తీసుకుంటే దానికి టూ కప్స్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి ఎక్కువ యాడ్ చేస్తే మరీ లిక్విడ్ అయిపోయి మనకి మౌల్డింగ్ అనేది రాదు సో ఎగ్జాక్ట్గా టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను కాబట్టి దానికి ఫోర్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బాటిల్ చిన్నది కాబట్టి దానికి ఒకటే యాడ్ చేసి పెట్టామన్నమాట యాక్చువల్లీ దానికి రెండు పెట్టాలి కదా సో ఫస్ట్ అది ఒకతే సింగిల్ దాంతో ఇంకా స్టార్ట్ చేసి చేస్తుంటే అర్థమైంది ఏంటంటే కింది దాకా మనము పైకి కిందికి పైకి కిందికి అంటుంటేనే అది ఎక్కువగా క మిక్స్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీని ఫామ్ ఇది ఒక వన్ మినిట్లోనే సాలిడ్ లాగా అయిపోతుంది అనమాట లిక్విడ్ నుండి సాలిడ్ ఫామ్ అయిపోతుంది సో అలా మనం క్విక్గా ఫార్టీ సెకండ్స్లో దాన్ని మిక్స్ చేసేసిన తర్వాత ఎయిర్ బబుల్స్ లేకుండా చూసి మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ అందులో పెట్టాలన్నమాట సో మేము ప్రయోగం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ టూ ఫింగర్స్ నాకు రింగ్ ఆర్గనైజర్ లాగా చేసుకుందాం అని చెప్పేసి ఒక టూ ఫింగర్స్ అట్లా పెట్టమని నేనే చెప్పాను అనమాట సో అట్లా పెట్టిన తర్వాత అది డ్రై ఇది మనం బాటిల్ ఇట్లా లేపుతుంటే చూసారు కదా అలా లేస్తుందంటే అది కొంచెం డ్రై అయిపోయింది అంటే టూ మినిట్స్ కన్నా ఎక్కువ పట్టుకోనవసరం అవసరం లేదు మనము సో దాన్ని కొంచెం కొంచెం ఇలా షేక్ చేస్తూ ఓపెన్ చేసేస్తే మనకి ఫింగర్ ప్రింట్ అనేది దాంట్లో పడిపోతుంది సో ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయాలి మేము పిండి కొంచమే తీసుకున్నాం కాబట్టి కింద కొంచెం హోల్లాగా వచ్చింది చూడండి ఎక్కువ డీప్గా పెట్టేశాడు సందీప్ అందుకే కింద కొంచెం లాగా వచ్చింది పర్వాలేదు మనం అది నెక్స్ట్ స్క్రబ్బింగ్లో తీసేయచ్చు అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం పిఓపి పౌడర్ ఉంటుంది కదా క్యాస్టింగ్ పౌడర్ దాన్ని వాటర్లో మనకి ఎంత డైల్యూట్ అయితే పిఓపి ఎలా కలపాలో తెలుసు కదా అందరికీ సో అంత డైల్యూట్ లాగా కలపాలి దాన్ని దాంట్లో పోసేయాలన్నమాట ముందే కలిపి పెట్టుకుంటే ఈ పిఓపి అనేది గట్టిగా అయిపోతుంది సో ఫస్ట్ ఈ ప్రాసెస్ చేసిన తర్వాతనే మనం దీన్ని కలిపి పెట్టుకుంటే అప్పుడు మనము ఆ మౌల్డింగ్లో పోయడానికి ఈజీగా ఉంటుందన్నమాట దీన్నే క్యాస్టింగ్ పౌడర్ అంటారు సో ఇలా టూ ఫింగర్స్లో వేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కింద కొంచెం స్టాండ్ లాగా వస్తుంది కదా ఎక్స్ట్రా చుట్టుపక్కల కూడా పోస్తే అని మొత్తం చుట్టుపక్కల కూడా మిగిలిందంతా పోసేసామన్నమాట సో ఎయిర్ బబుల్స్ లేకుండా ట్యాప్ చేయాలి అప్పుడే మనకి క్యాస్టింగ్ అనేది ఫింగర్స్లో మనకి ఎయిర్ బబుల్స్ వచ్చి ఇట్లా హోల్స్ లాగా రాకుండా స్మూత్గా వస్తుంది అనమాట ఎవరైనా కానీ ఇది తెచ్చి మౌల్డింగ్ ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఇట్లా ఫస్ట్ చిన్న దాంట్లోనే ట్రై చేయండి ఎన్ని వీడియోస్ చూసినా కానీ ఫస్ట్ కొంచెం మీరు ట్రై చేసిన తర్వాతనే చేయండి అప్పుడు మనకి కొన్ని ఐడియాస్ అనేవి వస్తాయి మాకు కూడా ఇది చేసిన తర్వాతనే మాకు అర్థమైందనమాట సో ఇది బాటిల్ చిన్న క్వాంటిటీయే కాబట్టి ఆరడానికి ఎక్కువ టైం ఏం పట్టదు త్రీ టు ఫోర్ అవర్స్లో ఆరిపోతుంది మామూలుగా పెద్దవి అయితే మనకి హాఫ్ డే పెట్టాల్సి ఉంటుంది సో ఎండిన తర్వాత ఇట్లా అయిపోయిందనమాట ఇది సో సో చిన్న ప్లాస్టిక్ బాటిలే కాబట్టి కట్ చేసి ఇలా ఓపెన్ చేసేసాను అనమాట మొత్తము ఆ పింక్ కలర్ అంతా కూడా తీసేస్తే మనకి క్యాస్టింగ్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు సో అది తీసేటప్పుడు ఎంత స్మూత్ ఎంత మెత్తగా తడి తడిగా అనిపిస్తుంది తెలుసా అసలు ఎక్స్పీరియన్స్ చేయాలి నిజంగా సడన్గా పోయి వేళ్ళు విన్నారు కదా నా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండేనో సో ఫస్ట్ చూడగానే భయమైందనమాట సడన్గా ఒక ఫింగర్ చూసేసరికి కానీ కింద ఎక్స్ట్రా పోయాల్సిన ఐడియా ఉంది చూడండి అదైతే నిజంగా ఎక్సలెంట్ కింద బేస్ లాగా మాకు చాలా పనికి వచ్చింది ఎంత బాగుంది చూసారా అసలు దీన్ని ఇంకా మనము బ్రష్ చేసి ఫినిషింగ్ చేసి కలర్స్ వేసుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది పేపర్ వెయిట్ లాగా కూడా వాడుకోవచ్చు సో పైన ఎక్స్ట్రా అది వచ్చింది కదా అది తీసేసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సో ఇది చేశాక కొంత నమ్మకం వచ్చిందనమాట నెక్స్ట్ మేము చేసే హ్యాండ్ మోల్డింగ్ బాగా వస్తుంది అని సో ఇదైతే హిట్ అయింది మరి అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా మీరే చూస్తారు కదా మళ్ళీ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అంటే వెళ్దాం టేక్ కేర్ బాయ్ బాయ్